నువ్వు చెప్పావు ఫస్ట్ గేర్కే వన్ సెవెంటీ వెళ్తుందండి అని వన్ సెవెంటీ వెళ్తే ఆ ఇంజన్స్ ఉంటాయి అసలు పోతూ ఉంటాయి కూడా చెప్పలేదు అంటే రేస్ ఇంపార్టెంట్ బోర్ కూడా బోర్ రాదన్న ఇంజన్ పేలిపోయే ఛాన్స్ కూడా ఉంటాయి అంటే రేసింగ్ చేసేది అప్పుడు కూడా పేలిపోవడం అంటే అంటే బ్లాస్ట్ కాదు కానీ లోపల పాలు చిరిగిపోయి ఇంజన్ బ్లో అయిపోతుంది లోపల పిస్టన్ చిరిగిపోవడము అట్లా అనే ఉంది ఇలా ఎప్పుడన్నా రేసింగ్ చేసేటప్పుడు ఇలా ఇంజిన్ ఆగిపోయి ఇంజిన్ అంతా బ్రేక్ అయిపోయి అలా జరిగిందా చాలా అయింది అంటే ఇంజిన్ కింద బ్రేక్ అయి పడిపోయిన రోజులు కూడా ఉన్నాయి అంటే ఇంజిన్ లో సగం పార్ట్ పడిపోవడం అట్లాంటివి కూడా అవుతాయి ఎందుకంటే ఎక్స్ట్రీమ్ లెవెల్ ట్యూన్ ఇంకా అంటే దానికంటే ఇంకా బండి ఇంజిన్ పోతుంది అంటే ఇంకా ఇమాజిన్ చేసుకుండా ఇంజిన్ కెపాసిటీ కంటే ఎక్కువ ట్యూన్ చేస్తున్నాం సో అది కూడా మళ్ళీ టీమ్ టీమ్ చేతిలోనే ఉంటుంది ఎందుకంటే కెపాసిటీ మించి ట్యూన్ చేయకుండా ఉండే బాధ్యత వాళ్ళది సో ఇదంతా కాంపిటీషన్ లోకే వస్తుంది ఊడిపోయి అలా కాదు అలా పగిలిపోయి అలాంటివన్నీ అక్కడ అయిపోతాను ఇంకా స్ట్రక్ అయిపోతుంది అక్కడికక్కడ అంటే మన టైర్ వీల్స్ స్ట్రక్ అయిపోతుంది ఓకే పడిపోతాం మోస్ట్లీ పడిపోతాం స్టేజెస్ లో ఎందుకంటే ఇంజిన్ లోపల అన్ని పా చిరిగిపోయినప్పుడు స్ట్రక్ అయిపోయినప్పుడు ఇంజిన్ నుంచి కనెక్టెడ్ మనకి స్ప్రాకెట్ ఉంటుంది చైన్ దాని నుంచి చైన్కి వెనకాల టైర్ కనెక్ట్ అయి ఉంటుంది కదా అది అలా స్ట్రక్ అయిపోయి టైర్ స్కిడ్ అయి పడిపోతావు అట్లా ఎన్నిసార్లు పడ్డా నువ్వు మేజర్ యాక్సిడెంట్స్ ఏమైనా జరిగాయి అట్లా నీకు నేను ఇప్పుడు ఇప్పటికీ రేసింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి పాస్ట్ ఫైవ్ ఇయర్స్లో కనీసం ఒక టూ హండ్రెడ్ ఎబోనే పడుంటావు అంటే రెండు వందల సార్లు కంటే సార్లు పడి ఉంటున్నాను మినిమం ఎంత స్పీడ్లో పడ్డా హైయెస్ట్ స్పీడ్ నువ్వు పడ్డది ఎంత వన్ సెవెంటీస్ వన్ సెవెంటీ వన్ ఎయిటీస్ ట్వంటీలో పడితేనే మొత్తం దూకం పోతున్నాయి ఇప్పుడు అలా ఉండదు కదా ఇక్కడ అక్కడ మనుషుల్లో రేస్ చేయము అంటే అంటే అన్ని పద్ధతిగా చేయం మృగాలు లాగా ఉంటారు మృగాలు అని చెప్పలేం కానీ ప్రాపర్ స్పోర్ట్స్ మెన్షిప్ అంటే ఆ గేమ్ని గేమ్లో ఆడేస్తాం అనమాట మాకు బాడీ రేసింగ్ సూట్ ఉంటుంది ఫుల్ బాడీ రేసింగ్ సూట్ పన్నెండు ఏమవుతుంది అది లెదర్ సూట్ ఉంటుంది కానీ ఎప్పుడు ఏం కాలేదు నీకు కొలబోని వెళ్ళిపోయింది ఇక్కడ 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 ప్లేట్ ఉంటుంది నాకు ఈ టూ పీస్ అయిపోయింది నార్మల్ ప్లేట్ అయినా నార్మల్ ప్లేట్ తిన్న అన్నం తినే ప్లేట్లే కాదు ఆ ప్లేట్ కాదు గోల్డ్ చిరిగినప్పుడు ఒక ప్లేట్ పెట్టి స్క్రూస్ వేస్తారు ఓకే సో అవి ఒక ఫైవ్ స్క్రూస్ ఒక చిన్న ప్లేట్ ఉంటుంది అంటే అది ఇంకా లైఫ్ లైఫ్లాంగ్ తీసేసి నేను ఇంకొక రెండు మూడు నెలలు తీయించేసుకుంటాను ఒక టూ ఇయర్స్ అట్లా ఉంటే బెటర్ నేనే ఉంచేసుకున్నాను మళ్ళీ పడితే మళ్ళీ బోన్ ఇరగకుండా ఉంటుందని ఎంత కాన్ఫిడెంట్గా ఉందా అలాగే పడుతూ ఉంటాం కదా అలవాటు అయిపోయింది సో ఫస్ట్ టైం పడినప్పుడు అయ్యో పడ్డావా ఏడుస్తాం కానీ రెండు మూడు సార్లు పడుతుంది చిన్నప్పుడు నడక నేర్చుకున్నప్పుడు ఎలా పడుతుంది సేమ్ ఇది కూడా అంతే టూ హండ్రెడ్ టైమ్స్ పడ్డావా కనీసం ఎట్లీస్ట్ అట్లీస్ట్ నీ గుర్తుండే గుర్తుండే అని కాదు రఫ్గా టూ హండ్రెడ్ కంటే ఎక్కువే పడి ఉంటాను తక్కువైతే అక్కడ ఒక్క చాట తగిలిందాక లేదు చాలా అయినాయి తగులుతూ ఉంటాయి కామన్ ఇప్పుడు ఇప్పుడు మనము అనుకున్న చెయ్యాలనుకుంటే ఏదేమైనా చేయాలి అంతే సో పడతామని భయపడి ఆపేస్తే నేను ఇప్పుడు స్టేట్ లెవెల్లో విన్నాయి నేషనల్స్కి వెళ్ళి ఇప్పుడు మన తెలుగు స్టేట్స్ ప్రౌడ్ ఉండేలా నేను చేశాను అంటే ఇంత చేశాను అంటే అంత స్ట్రగుల్స్ ఫేస్ చేశాను స్ట్రగుల్ ఫేస్ చేయకుండా ఏది రాదు ట్వంటీ త్రీ ఇయర్స్కి సాక్రిఫైస్ అని కూడా చెప్పలేదు తెలుగు ప్రజల కోసం అలా అని కాదు నా కోసం కూడా చేశాను ఓకే ఎందుకంటే నాకు ఇష్టం అంటే జనరలీ నన్ను ప్రౌడ్గా తలెత్తుకుని తిరిగేలా చేసింది రేసింగ్ ఇంకా అదే చేస్తూ ఉన్నానంటే అంటే నాకు లైఫ్లో ఇంకేం లేదు నాకు అది ఉంటే హ్యాపీగా ఉంటాను రేస్ చేస్తూనే హ్యాపీగా ఉంటాను రేస్ చేయకుండా నేను ఉండలేను అసలు ఓకే ఏదో ఒకటి బైక్కి రిలేటెడ్గా చేయాలి సో ఈ టూ థౌజండ్ ట్వంటీలో కోవిడ్ వల్ల రేసెస్ జరగలేదు కాబట్టి కోవిడ్ టైంలో కూడా నేను టూర్స్ అంటే కోవిడ్ మన లాక్డౌన్ అన్నీ అయిపోయే టైంకి కూడా రేసెస్ లేవని చెప్పి నేను టూరింగ్ కూడా చేశాను అలానే నేను మోటో బ్లాగర్ కూడా అయ్యా అంటే నేను యూట్యూబ్లో వీడియోస్ పెట్టి అదంతా సో నాకు ఎప్పుడైనా సరే బైక్ ఉండాలి అంతే బైక్ పక్కన పెట్టుకొని పడుకుంటావా లేకపోతే పైకి మా ఇంటి పైకి పెద్ద పెద్ద బళ్ళు లేకపోతే బైక్ పక్క కుక్కలో ఇష్టం ఉంది వాళ్ళు పెట్టుకొని పడుకుంటారు అట్లా ఏమైనా ఇది కూడా పక్కన పెట్టుకొని పడుకుంటావేమో ఫ్యూచర్లో ప్లాన్ చేయాలమ్మా కానీ పక్కా బెడ్రూమ్లోకి వెళ్ళేటట్టు పెట్టుకో అవును బయట నాకు ఒక డ్రీమ్ కూడా ఉంది నా ప్రతి రూమ్ లో బైక్ ఉండాలి అని చెప్పేసి సో అవి కూడా చేస్తాను బైక్ కూడా కలెక్ట్ కలెక్ట్ చేస్తున్నాను ఇప్పుడు సెవెన్ బైక్స్ అయ్యాయి మంచి మంచి కట్టుబాట్లు మంచి మంచి సిద్ధాంతాలు పోనీ సందీప్ టూ హండ్రెడ్ టైమ్స్ పడ్డావు కదా మాక్సిమం ఇది ఒకటే మేజర్ అయింది అన్నావు ఇంకా మిగతా బాడీలో ఎక్కడ పాట్స్ అక్కడే ఉన్నాయి గట్టిగా గట్టిగా ఈ పాట్స్ ఉండడానికి నువ్వు అదేదో సూట్ ఉంది అన్నావు కదా ఏంటి ఆ సూట్ ఏంటంటే అసలు ఆ సూట్ కాస్ట్ ఎంత ఉంటుంది రెండున్నర లక్షల మీరు పైన వేసుకుంటారు రేసింగ్ అప్పుడు ఫుల్ సూట్ జాకెట్స్ టూరింగ్ లో ఉండే వాళ్ళు జాకెట్స్ వేసుకుంటారు అవి కాదు దీనికి రేసింగ్ సూట్ ఉంటుంది ఫుల్ వన్ పీస్ లెదర్ లోపల ఏమేస్తే ఉంటుంది లోపల ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి ఓకే మన కార్కున్నట్టు అంత పెద్దగా రావన్న ఇంత వస్తాయి లోపల ఓకే సో పడినప్పుడు ఈ కాల బోన్ కానీ ఈ ప్లేస్ లో వెనకాల కొంచెం ఇట్లా నీస్ కానీ ఈ పై బాడీ అంట అప్పర్ బాడీ వరకు ఎయిర్ బ్యాగ్స్ ఉంటుంది ఓపెన్ అవుతాయి ఓకే అంటే ఎయిర్ బ్యాగ్ స్పెషల్గా వేయించుకోవాలి మనం ఆ సూట్లో సూట్స్ కూడా వేరేవి ఎయిర్ బ్యాగ్ సూట్స్ వేరు నార్మల్ సూట్స్ నార్మల్ లెదర్ సూట్స్ ఉంటాయి ఎయిర్ బ్యాగ్ సూట్ కొంచెం వేరే ఉంటాయి సో ఎయిర్ బ్యాగ్ సూట్ని మనము ఎయిర్ బ్యాగ్ లేకుండా కూడా వాడుకోవచ్చు ఎయిర్ బ్యాగ్ పెట్టి కూడా వాడుకోవచ్చు సో ఇప్పుడు ఎయిర్ బ్యాగ్ కావాలి అంటే ఇంకొక నైంటీ థౌసండ్ రూపీస్ ఎక్స్ట్రా ఎక్స్ట్రా అది త్రీ టైమ్సే వాడగలుగుతాం మళ్ళీ ఒకసారి ఎయిర్ బ్యాగ్ వాడామంటే మూడు సార్లు కింద పడితే మళ్ళీ ఫోర్త్ టైం ఆ ఎయిర్ బ్యాగ్ వాడడానికి లేదు మళ్ళీ ఎయిర్ బ్యాగ్ చేయించుకోవాలి కొత్త ఎయిర్ బ్యాగ్ మళ్ళీ ఇంకొక నైంటీ థౌజండ్ రూపీస్ ఇంకా ఇంకా ఎయిర్ బ్యాగ్ ఓకే ఈ టూ అండ్ ఆఫ్ ల్యాక్స్ షూట్ ఒకటి ఎయిట్ ఎయిటీ నైన్టీ నైన్ థౌసండ్ అంటే ఆల్మోస్ట్ మూడున్నర లక్ష ఓన్లీ ఫర్ సూటియా బాడీ రేసింగ్ గేర్ ఇంకా ఇంకా బూట్స్ ఉంటాయి గ్లవ్స్ ఉంటాయి హెల్మెట్ ఉంటుంది ఉంటాయి షూ ఎంత ఉంటుంది ఫార్టీ థౌసండ్ రూపీస్ దాంట్లో ఏం పెడతారా ఎయిర్ బ్యాగ్స్ పెడతారా పెట్ర దాంట్లో టూ లేయర్ ఉంటుంది ఒక ఒక లేయర్ మెటల్ వస్తుంది ఫ్రంట్ సో ఒకవేళ టైర్ ఎక్కేసినా చేసినా ఏమవు గ్లౌజెస్ ఎంత ఉంటాయి టెన్ ఫిఫ్టీన్ థౌసండ్ లెదర్ ఇంకా హెల్మెట్ లక్ష లక్ష రూపాయలు హెల్మెట్ అన్న లైఫ్ ఇంపార్టెంట్ అన్న ఇప్పుడు బేసిక్గా హెల్మెట్ లో రేసింగ్ ఎలా చేసేది ఒక సిక్స్ థౌజండ్ రూపీస్కి ఉంటాయి సెవెన్ థౌసండ్ రూపీస్కి ఉంటాయి అది కొనుక్కుని వెళ్ళి మన లైఫ్ రిస్క్ లో ఓకే ఎందుకంటే నేను నేను దీంతోనే రేస్ చేశాను నేను స్టార్టింగ్ స్టేజెస్లో లో నేను వన్ ఫిఫ్టీ సిసి రేస్ చేస్తున్నప్పుడు అవి యూజ్ చేశాను సిక్స్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ రూపీస్ హెల్మెట్స్ థర్టీ థౌసండ్ రూపీస్ కూడా మనకు సూట్లు దొరుకుతాయి అవి కూడా యూస్ చేశాను కానీ ఏంటి అప్పుడు నా టాప్ స్పీడ్ వన్ ఫార్టీ ఇప్పుడు ఇప్పుడు నా బండి ఫస్ట్ ఇయర్లోనే వన్ సెవెంటీ వెళ్తుంది సో నా టాప్ స్పీడ్ త్రీ హండ్రెడ్ ఇప్పుడు నేను రేస్ చేసిన లేదు మూడు వందలు వెళ్తా మూడు వందలు త్రీ హండ్రెడ్ ప్లస్ కూడా వెళ్తాం ఓకే సో ఆ లెవెల్లో వెళ్ళినప్పుడు మనము సందీప్ అనే కిలోమీటర్ వెళ్ళిపోతా మేము కనిపించాము అసలు అంతగా కనిపించం ఇప్పుడు ఆ లెవెల్లో రేస్ చేస్తున్నప్పుడు ఇవే సూట్స్ పాత సూట్స్ చిన్న చిన్న సూట్స్ వాటి మూర్ఖత్వం ఎందుకంటే లైఫ్ ఇంపార్టెంట్ స్పోర్ట్ స్పోర్టే కానీ పక్కన లైఫ్ కూడా ఉంది అది కూడా చూసుకోవాలి ఈ హెల్మెట్లో వన్ ల్యాక్ అంటే ఏమేమి ఉంటుంది మనకి కార్బన్ ఫైబర్ హెల్మెట్ కార్బన్ ఫైబర్ కార్బన్ ఫైబర్ ఏంటంటే లైట్ చాలా లైట్ ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది ఈక్వల్లీ స్ట్రాంగ్ లైట్ వెయిట్ అంటే మనకి ఈజీగా బ్రేక్ అయిపోతుంది దానిలో క్వాలిటీ ఉండదు అనుకుంటారేమో అలా కాదు ఈక్వల్లీ లైట్ వెయిట్ ఈక్వల్లీ స్ట్రాంగ్ ఓకే దానిలో సర్టిఫికేషన్స్ ఉంటాయి స్నెల్ సర్టిఫైడ్ అని ఈసీఈ సర్టిఫైడ్ డిఓటి సర్టిఫైడ్ ఆ సర్టిఫికేషన్స్ అన్నీ ఉంటాయి సో స్టాండర్డ్స్ పెరిగే కొద్దీ దాని వాల్యూ పెరుగుతుంది ఇవన్నీ మన ఇండియాలో మ్యానుఫాక్చరింగ్ యూఎస్ నుంచి వస్తాయా ఇంపోర్ట్స్ నుంచి ఇంపోర్ట్స్ నుంచి వస్తాయి నేను థర్టీ థౌసండ్ రూపీస్ సూట్స్ అని చెప్పాను కదా అవి ఇండియాలో దొరుకుతాయి ఎవరికి తెలియదు ఇది అసలు అయితే చాలా తక్కువ ఉంది రేసింగ్ గురించి చాలా తక్కువ లక్ష రూపాయల హెల్మెట్ రెండున్నర లక్ష ఇది ఎయిర్ బ్యాగ్స్ లక్ష మూడున్నర నాలుగున్నర కింద షూ యాభై వేలు యాభై వేలు ఐదు లక్షలు చేతి అంతా అది కాకుండా లోపల బ్యాక్ ప్రొడక్టర్ ఉంటుంది అది ఎంత ఉంటుంది అవి బ్యాక్ అండ్ ఫ్రంట్ కలిసి ఫిఫ్టీన్ ట్వంటీ లో అది అయిపోతుంది ఏదైనా కంప్లీట్గా ఒక ఫైవ్ అండ్ హాఫ్ లాక్స్ ఈజీగా అంటే అది ప్రీమియం లెవెల్ మనకి తక్కువ ఫిఫ్టీ థౌజండ్లో కూడా అయిపోతుంది ఫైవ్ లాక్స్ కూడా ఉంది మనం రేస్ చేసే దాన్ని బట్టి అంటే అన్న నన్ను అడిగితే మన దగ్గర నిజంగా డబ్బులు ఉన్నాయి అంటే చిన్న కేటగిరీకి కూడా ఎక్కువ సేఫ్టీ గేర్స్ వాడమనే చెప్తాను ఎందుకంటే ఇవి పోతే కొనుక్కోవచ్చు సంవత్సరం రెండు సంవత్సరాలు లేట్ అయినా కొనుక్కోవచ్చు అంటే జనరలీ కానీ ఒక లైఫ్ పోయిందంటే మళ్ళీ రానే రాదు ఫ్యామిలీస్ పోతాయి సో అంత ఇప్పుడు నేను నేను ఎప్పుడు కూడా చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను ఇప్పటికీ బైక్ లక్ష రూపాయలు పెట్టి కొన్నప్పుడు కనీసం పదివేలు పెట్టి హెల్మెట్ కొనండి బండి పోతే కొనుక్కోవచ్చు కానీ తలపోతే రాదు లైఫ్ ఇంపార్టెంట్ కొంచెం కానీ చాలామంది దానికి కూడా ఒప్పుకోరు పదివేల రూపాయలు పెట్టి హెల్మెట్ ఏంటి అదేదో పదివేల రూపాయలు పెట్టి హెల్మెట్ కొనుక్కోమని చెప్పడం బదులు ఆ రోడ్లు సరిగ్గా ఉండవు రోడ్లు వేయమని చెప్పండి బట్ అది 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 నేను ఎందుకు చెప్తాను రోడ్లు వేయమని చెప్పి జస్ట్ బికాస్ నేను రేసర్ని కాబట్టి జస్ట్ బికాస్ నేను చాలా హెల్మెట్స్ వాడాను కాబట్టి నేను హెల్మెట్స్ గురించి చెప్తాను ఇప్పుడు డెఫినెట్గా కొనుక్కుంటారు అంతా ఇప్పుడు నువ్వు చెప్పావు కదా ఇంకా అంటే నీ ద నీ ఒంటి మీద దాదాపు ఫైవ్ అండ్ హాఫ్ ల్యాక్ సరుకుంటేనే ఇన్ ద సెన్స్ ఈ సూట్ కావచ్చు హెల్మెట్ కావచ్చు షూ కావచ్చు గ్లౌజ్ కావచ్చు ఎందుంటేనే నీకు ఇంత ఉంది ఇక్కడ అంత స్పీడ్లో అవుతాయి అన్న కామన్ ఇప్పుడు ఇది మన సైడ్ మన సైడ్ ఎఫర్ట్స్ పెడుతున్నాం ఏంటి మ్యాక్సిమం ప్రీమియం థింగ్ తెచ్చుకొని మనం సేఫ్ ఉండడానికి మనం చేసుకుంటున్నాం బట్ అయ్యేది ఎలానా అవుతుంది ఓకే కానీ అయ్యేది ఎలానా అవుతుందని చీప్ది ఇవ్వాలి ఓకే సో మన చేతిలో ఉన్నాయి మనం చేసుకుంటాం ఎప్పుడన్నా ఇలా బైక్ రైసింగ్ చేసేటప్పుడు ఎప్పుడన్నా ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయినా నేను ఎయిర్ బ్యాగ్ పెట్టలేదు అసలు ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవుతాయి కానీ కొంచెం ఇలా వస్తుంది అంత అంతే ఫేస్ కి ఉండదు ఇక్కడ వరకే ఉంటుంది కదా సూట్ సో పైన హెల్మెట్ ఉంటుంది హెల్మెట్ కి ఉండదు హెల్మెట్ లో ప్రొటెక్షన్ నార్మల్ ప్రొటెక్షన్ హెల్మెట్ లో కూడా ఎక్కువ కార్బన్ ఫైబర్ ఎందుకంటే లైట్ ఉండాలి ఎందుకంటే నెక్ పెయిన్ అనే కాదు కానీ రేసింగ్లో ఫ్లెక్సిబిలిటీ ఉండాలి అండ్ తక్కువ వెయిట్ ఉండాలి మనం కూడా ఎందుకంటే మన వెయిట్ పెరిగింది ప్రెషర్ ఎక్కువ అవుతుంది బైక్ బైక్కి ప్రెషర్ ఎక్కువ ఫాస్ట్ వెళ్ళడం తగ్గుతూ ఉంటుంది సో అన్ని లైట్ మన కంఫర్ట్ రేసింగ్ కూడా అంత రేసింగ్ అనేది ఇంత డేంజరా డేంజర్ అయితే కాదన్న నన్ను అడిగితే డేంజర్ కాదు జనాలు ఇంకా అనుకుంటారు డేంజర్ అని బట్ అంత డేంజర్ అయితే కాదు ఎందుకంటే నేను రెండు వందల సార్లు పడ్డాను రెండు వందల సార్లు నేను రోడ్డు పైన పడితే ఇంకా ఉంటాను అసలు రేసింగ్ కాబట్టి నేను ఇలా ఉన్నాను నేను నార్మల్గానే ఉన్నాను నా వాళ్ళు అన్నీ నార్మల్గానే ఉన్నాయి సో రేసింగ్ అయితే సేఫే బట్ అంతా మన మైండ్లో ఉంది